కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజ్ రాష్ట్ర యువ నాయకులు కాసాని వీరేష్ ఆదేశాల మేరకు గత 2 నెలల నుండి మెదక్ జిల్లాలో ముదిరాజ్ మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు ఆధ్వర్యంలో నిరుపేదలను ఆదుకునే దిశగా సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ముదిరాజ్ మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు కుమార్తె పుట్ట సహస్ర పుట్టినరోజు సందర్భంగా రామాయంపేట దామర్ చెరువు గొల్పర్తి గ్రామంలోని నిరుపేదలకు పుట్టి సహస్ర చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరుపేదల కోసం నిరంతరం జరుగుతూనే ఉంటాయని పుట్టిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోచమల గణేష్, నీలరాజు, దిలీప్, పుట్టి శ్రీను, సత్యం, మహిపాల్, అఖిల్ మరియు రామాయంపేట దామర్ చెరువు గొల్పర్తి గ్రామాల ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు. నుంచి చూస్తూనే ఉన్నాము. కరోనా విషయంలో మనం అందరం ఎంత ఇబ్బంది పడుతున్నాము. దానిలో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు, అలాగే మా యువ నాయకులు కాసాని వీరేశ గారి ఆదేశాల మేరకు మెదక్ జిల్లా అంతా మేము పర్యటించి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. గత 2 నెలల నుంచి మేము ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజ్కి సంబంధించినటువంటి నిరుపేదలు ఎవరున్నా సరే వాళ్ళందరికీ మాస్కులు, శానిటైజర్లు మరియు నిత్యావసర వస్తువులు అన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా మా కుమార్తె అయినటువంటి సహస్ర గారు, అలాగే ముదిరాజ్ యువత నాయకులైనటువంటి గొల్పర్తి గ్రామానికి చెందినటువంటి రాజు జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక కార్యక్రమం చేద్దామని చెప్పి సంకల్పించడం జరిగింది. అందులో భాగంగా దామర్ చెరువు, గొల్పర్తి, రామంపేట గ్రామంలో కొంతమంది నిరుపేదలను తీసుకొని వారికి నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా మేము ముదిరాజ్ మహాసభ నుంచి ఇక్కడ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి గొల్పర్తి గ్రామస్తులకు మరియు యువ నాయకుడు గణేష్ గారికి, శ్రీమతి గారికి, దిలీప్ గారికి, సత్యం గారికి, మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఇస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కోవిడ్-19. ఈ కోవిడ్-19 వల్ల అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ కానీ, ప్రజా సమస్యలు కానీ అన్నీ కుంటిపడిపోయినాయి. అదేవిధంగా మన మెదక్ జిల్లాలో నిరుపేదలు చాలా పనులు లేక, ఏమీ లేక, వారి యొక్క కార్యకలాపాలు జరగక వాళ్ళు ఇంట్లకే పరిమితమై ఉంటున్నారు. అందులో భాగంగా మనం ముందు ఈ కోవిడ్-19 అరికట్టడానికి సామాజిక దూరం, మాస్కులు తప్పనిసరి ధరించి మన సొంత మన బాధ్యతగా మనం సక్రమంగా ఉండాలి. అందులో భాగంగా మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభల ఆధ్వర్యంలో మన జిల్లా అధ్యక్షుల వారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా, యువ నాయకుడు రాజు పుట్టినరోజు సందర్భంగా, అందులో భాగంగా దామర్ చెరువు, గొల్లిపర్తి, రామాయంపేట్లో నిత్యావసర సరుకులు పంపించేయడం జరిగింది. ప్రపంచాన్ని గదగదలుస్తుంది కరోనా, మన భారతదేశాన్ని కూడా అతలపుతం చేస్తుంది. ఈ కరోనా వల్ల చాలా కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడిపోయి ఇంటిగా ప్రయాడు. అలాంటి వారికి చేతిని ఉద్దేశంతో మన మెదక్ జిల్లా హెచ్చి మన మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు పుట్టిరాజు గారు వాళ్ళ కుమార్తె భద్రత సందర్భంగా ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. దామచెరు, రావణపేట, గుల్పతి గ్రామాలలో మరి ఇదివరకు ఈ కరోనా కూడా ఈ రావణపేట చుట్టుపక్కల గ్రామాలలో కూడా కొన్ని నిత్యావసర వస్తువులు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన యువకులు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.